నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కల్తీ నెయ్యి వ్యవహారంపై రెండో రోజు సిట్ విచారణ. లడ్డూ పోటు విక్రయ కేంద్రాలను పరిశీలించనున్న బృందం. ప్రభుత్వం సిఐఐ మధ్య కన్సల్టేటివ్ ఫోరం ఏర్పాటు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా అడుగులు. అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద ఫిషింగ్ బోటు దగ్ధం. ఇంజిన్లో మంటలు చెలరేగడంతో ప్రమాదం. నూతన ఉత్పత్తుల తయారీదారులకు ప్రధాని పిలుపు. క్రియేట్ ఇన్ ఇండియాలో భాగస్వాములవ్వాలన్న మోదీ. జమ్మూకాశ్మీర్లో ముమ్మరంగా ముష్కరవేట. నక్కి ఉన్నవారిని మట్టుబెట్టేందుకు భారీగా బలగాల మొహరింపు. తిరుమలలో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన కల్తీ నెయ్యి వ్యవహారంపై కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం రెండో రోజు విచారణ కొనసాగిస్తోంది. తిరుపతి పోలీస్ అతిథి గృహంలో మరోసారి సిట్ సభ్యులు భేటీ అయి తదుపరి కార్యాచరణపై కసరత్తు చేస్తున్నారు. తిరుమలలో జరిగిన కల్తీ నెయ్యి అపచారంపై ఏర్పాటైన సిట్ శనివారమే తన విచారణ మొదలుపెట్టింది. ముందుగా శ్రీవారిని దర్శించుకున్న సభ్యులు తిరుపతి పోలీసు అతిథి గృహంలో 2.5 గంటల పాటు భేటీ అయి చర్చించారు. టీటీడీ పరిధిలో వివిధ శాఖల అధికారులతోనూ సమావేశమయ్యారు. నేడు మరోసారి భేటీ అయి తదుపరి కార్యాచరణపై చర్చిస్తున్నారు. సిట్ అధిపతి సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలో 9 మంది సభ్యులు సమావేశంలో పాల్గొన్నారు. 3 బృందాలుగా ఏర్పడి సిట్ విచారణ చేపట్టనుంది. డీఐజీ గోపీనాథ్ జెట్టి, ఎస్పీ హర్షవర్దన్ రాజు, అదనపు ఎస్పీ వెంకట్రావు నేతృత్వంలో దర్యాప్తు కొనసాగనుంది. టీటీడీ ప్రొక్యూర్మెంట్ జీఎం ఇచ్చిన ఫిర్యాదులోని అంశాలను సిట్ పరిశీలిస్తోంది. టీటీడీ బోర్డు దగ్గర నుంచి అధికారులు, సిబ్బంది పాత్ర వరకు అన్ని అంశాలపై దర్యాప్తు జరగనుంది. అదే సమయంలో టీటీడీ ఈవో శ్యామలరావును నేడు సిట్ సభ్యులు కలవనున్నారు. ఈవోను అడిగి పూర్తి వివరాలు తెలుసుకోనున్నారు. సిట్ విచారణ ప్రాథమిక దశలో ఉందని విచారణ అధికారి సర్వశ్రేష్ఠ త్రిపాఠి తెలిపారు. పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయిన కేసు నంబర్ 470/24 ఇన్వెస్టిగేషన్ కోసం సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని పరంగా మనం నిన్న ఇక్కడ వచ్చాము. వచ్చినాక మన సిట్ కమిటీతో ఒక మీటింగ్ జరిగింది. మీటింగ్ తర్వాత కేసు డైరీకి మనం తీసుకున్నాను, రిక్విజిషన్ ఇచ్చాము. అండ్ ది సేమ్ టైం మన ఐఓ కూడా అపాయింట్మెంట్ చేశాము. ఫర్దర్ దాంట్లో కేసులో స్టడీ చేస్తూ డిఫరెంట్ టీమ్స్ మనం డిఫరెంట్ ప్లేస్లో కోసం ఇన్వెస్టిగేషన్ కోసం మనం పంపిస్తాము. దానికోసం మన యాక్షన్ ప్లాన్ ఇప్పుడు మనం తయారు చేస్తున్నాను. సిట్లో కంప్లైంట్ మనకేం వచ్చింది ఏఆర్ డైరీలో, దాంట్లో కల్తీ నెయ్యి గురించి, దీని గురించి వేరియస్ హాస్పిటల్లో అన్ని కోడాలతో ఏం జరిగింది, ఎలా జరిగింది, మనం టీం ఫామ్ చేస్తూ ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీద మనం దర్యాప్తు చేస్తాము. ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్లో మనం వచ్చాము, విచారిస్తున్నాము. టైం టు టైం మీకు ఏం ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు ఇచ్చేస్తాము. కోడాల మీద మనం చేస్తాము, మాట్లాడతాము. విచారణలో ఖచ్చితంగా ప్రతి విచారణలో టీం ఉంటాయి. 2-3 టీమ్స్ మనం ఫామ్ చేస్తున్నాను, బట్ అకార్డింగ్లీ యాజ్ పర్ నీడ్ విల్ ఫామ్ మోర్ టీమ్స్ ఇఫ్ ఇట్ విల్ బి నీడెడ్. ఇట్ ఈస్ అట్ ఇనిషియల్ స్టేజ్, దట్స్ వై వీ కాంట్ టెల్ యూ దట్ హౌ మెనీ టీమ్స్ వీఆర్ గోయింగ్ టు ఫామ్, వెన్ వీఆర్ గోయింగ్ టు సెండ్ ది టీమ్స్, బట్ సర్టన్లీ వీఆర్ ఫార్మింగ్ ది టీమ్స్ అండ్ వీ హావ్ స్టార్టెడ్ అవర్ ఇన్వెస్టిగేషన్. కల్తీ నెయ్యి వ్యవహారంపై తమిళనాడు వెళ్లనున్న సిట్ సభ్యులు దుండిగల్లో ఏఆర్ డైరీ ఫుడ్స్ సంస్థను పరిశీలించనున్నారు. తిరుమలలో లడ్డూ పోటు విక్రయ కేంద్రాలను మరో బృందం పరిశీలించనుంది. లడ్డూ తయారీ ముడిసరుకులు పరిశీలించనున్న సిట్ సభ్యులు తయారీలో పాల్గొంటున్న శ్రీ వైష్ణవులను ప్రశ్నించనున్నారు. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలో మరో బృందం విచారణ చేపట్టనుంది. నెయ్యి కొనుగోలు ఒప్పందాలు పరిశీలించనుంది. నెయ్యి సరఫరాపై టీటీడీ, ఏఆర్ డైరీ మధ్య ఒప్పందాలు పరిశీలన చేయనుంది. రాష్టంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పెట్టుబడిదారులు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై నేరుగా ప్రభుత్వంతో చర్చించేందుకు వీలుగా రాష్ట ప్రభుత్వం సిఐఐ ఉమ్మడి భాగస్వామ్యంతో కన్సల్టేటివ్ ఫోరం ఏర్పాటు చేస్తూ పరిశ్రమల శాఖ జీవో నంబర్ 58 విడుదల చేసింది. విజయవాడలో భారత పరిశ్రమల సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన సదరన్ రీజనల్ కౌన్సిల్ సదస్సులో విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్,
ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. పెట్టుబడిదారులు నేరుగా ప్రభుత్వంతో చర్చించేందుకు కన్సల్టేటివ్ ఫోరం ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా సీఐఐ ప్రతినిధులు కోరారు. దీంతో వారం రోజుల్లో కన్సల్టేటివ్ ఫోరం ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ మేరకు రాష్ట ప్రభుత్వం సీఐఐ మధ్య కన్సల్టేటివ్ ఫోరం ఏర్పాటు చేస్తూ జీవో విడుదల చేసి ఇచ్చిన మాటను మంత్రి నిలబెట్టుకున్నారు. ప్రాథమికంగా 2 ఏళ్ల కాల పరిమితితో ఈ ఫోరం పనిచేయనుంది. పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం పారిశ్రామికవేత్తల మధ్య అనుసంధానకర్తగా వ్యవహరించనుంది. ఆర్టీజీఎస్ మంత్రిగా ఉన్న లోకేష్ ఈ ఫోరంకు చైర్మన్ గా వ్యవహరించనున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల మధ్య ఆర్టీజీఎస్ సమన్వయం చేయనుంది. రాష్ట్రంలో పెట్టుబడుల అనుకూల వాతావరణం, పారిశ్రామికవేత్తలకు సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కోసం ఇప్పటికే ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డును ప్రభుత్వం పునరుద్ధరించింది. వచ్చే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. అనకాపల్లి జిల్లా అచితాపురం మండలం పూడిమడక వద్ద సముద్రంలో బోటు ప్రమాదానికి గురైంది. బేటకు వెళ్లిన మత్స్యకారులు బోటు అగ్నికి ఆహుతయింది. పడవలోని ఇంజిన్ల మంటల్లో చెలరేగడంతో ప్రమాదం జరిగింది. అప్రమత్తమైన జాలర్లు మరో పడవలోకి సురక్షితంగా వెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం శ్రీవారి మెట్టు వద్ద చిరుత సంచారం కలకలం సృష్టించింది. 2 రోజులుగా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల సమయంలో చిరుత పులి శ్రీవారి మెట్టు వద్ద సంచరించిందని అటవీ అధికారులు తెలిపారు. దాన్ని చూసిన సెక్యూరిటీ సిబ్బంది కంట్రోల్ రూమ్ లోకి వెళ్లి తాళాలు వేసుకున్నారన్నారు. వెంటనే అటవీ అధికారులకు టీటీడీ సెక్యూరిటీ గార్డు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. శ్రీవారి మెట్టు వద్ద సంచరిస్తున్న చిరుతను చూసి కుక్కలు వెంబడించాయని, వాటిపై దాడి చేయడానికి చిరుత పరిగెత్తిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో కనిపించాయన్నారు. అయితే చిరుత రాత్రిపూట సంచరిస్తున్నందున భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేదన్నారు. శ్రీవారి మెట్టు నుంచి కాలినడకన తిరుమలకు వెళ్లే భక్తులను ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అనుమతిస్తామన్నారు. చిరుత సంచారంతో టీటీడీ అధికారులు భక్తులను గుంపులు గుంపులుగా తిరుమలకు కాలినడకన పంపిస్తున్నారు. ఒప్పంద కార్మికుల తొలగింపును రద్దు చేయాలని కోరుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్టర్ లేబర్ యూనియన్ నగరంలో మహాపాదయాత్ర నిర్వహించింది. సీఐటియు ఆధ్వర్యంలో కూర్మన్నపాలెం దీక్షా శిబిరం నుంచి పెద్ద గంట్యాడ వరకు పాదయాత్ర చేశారు. మొత్తం 4 ప్రధాన డిమాండ్లతో యాత్ర చేశారు. నిర్వాసితులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ప్లాంట్లో పూర్తిస్థాయి ఉత్పత్తి, సకాలంలో వేతనాలు చెల్లించాలని కోరారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో అందరి కోసం అమరావతి పేరుతో 10K, 5K, 3K పరుగు పందెం నిర్వహించారు. ఈ పరుగును సినీ నటుడు నిఖిల్, కామన్వెల్త్ క్రీడాకారిణి ఘట్టమనేని సాయిరేవతి ప్రారంభించారు. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయాలని, క్రీడల్లో పాల్గొనాలని హీరో నిఖిల్ పిలుపునిచ్చారు. విజయవాడ వరదల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు అధికార యంత్రాంగం విశేష కృషి చేశారని కొనియాడారు. సెల్ఫోన్లకు బానిసలు కాకుండా యువత క్రీడల్లో పాల్గొనాలని క్రీడాకారిణి సాయిరేవతి పిలుపునిచ్చారు. మంగళగిరిలో ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ క్రియేట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ నాట్ ఓన్లీ లైక్ యునో వెల్తీ అండ్ హెల్తీ కూడా ఉండాలి అని చెప్పేసి ఒక మంచి ప్రోగ్రామ్. 10K రన్, 20K రన్ అని అద్భుతమైన ప్రైజెస్ పెట్టేసి ఆల్మోస్ట్ 5,000 పీపుల్ రాష్ట్ర వ్యాప్తంగా పరిగెత్తడానికి వచ్చారు. దే రన్నింగ్ అథ్లీట్స్ వచ్చారు, స్పోర్ట్స్ పీపుల్ వచ్చారు. రోడ్స్ చూస్తున్నాను, నీట్నెస్ చూస్తున్నాను, క్లీన్నెస్ చూస్తున్నాను. అద్భుతంగా ఉంది. మంగళగిరిని ఒక మోడల్ టౌన్ లా తీర్చిదిద్దుతున్నారు. వాంట్ కంగ్రాచులేట్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ నారా లోకేష్ గారు. రీసెంట్ గా మనకు అందరికి తెలుసు విజయవాడలో వరదలు వచ్చాయి, కానీ ఇంత తొందరగా అసలు ఇలాంటి ఒక విపత్తు వస్తే చాలా టైం పడుతుంది కోలుకోవడానికి. మన ముఖ్యమంత్రి గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, మినిస్టర్స్ కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అందరూ కలిసి ఒక దీన్ని మళ్ళీ రికవర్ అయ్యేటట్టు చేస్తున్నారు. సో హ్యాట్స్ ఆఫ్ టు ది గవర్నమెంట్. 100% కార్తికేయత్రి వస్తుందండి, అతి త్వరలో మీకు ముందు అనౌన్స్మెంట్ కూడా రాబోతుంది. నేను పవర్ లిఫ్ట్ లో కామన్వెల్త్ గోల్డ్ మెడల్ కొట్టండి. సో మాతో పాటు ఏదైతే మా ప్లేయర్స్ ఉన్నారు వాళ్ళందరూ ఈవెంట్ కి రావడం జరిగిందండి. ఇక్కడ ఉన్న టీం మొత్తాన్ని సపోర్ట్ చేయడానికి మేము ఇక్కడికి వచ్చి దీన్ని విజయవంతం చేయడానికి ఇక్కడికి వచ్చామండి.
అంతకు ముందు వరకు యాక్చువల్ ఏంటంటే 2K 1K అలా ఉండేది. 10K అనేది ఫస్ట్ టైం అమరావతిలో ఆర్గనైజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. దానికి లోకేష్ గారు రావడం, వచ్చి దాని ఈవెంట్ ని ఇలా చేస్తే బాగుండని సజెషన్స్ ఇచ్చి కొంచెం ముందుకు తీసుకెళ్ళిన ఈవెంట్ చాలా ఆనందంగా ఉందండి. ప్రతి డిస్టిక్ లో ఇలాంటి ఈవెంట్ జరిగితే చాలా అవేర్నెస్ వస్తుంది. మొబైల్ కి అడిక్ట్ అయిపోయి మొబైల్ గేమ్స్ ఇవే ఆడుతున్నారు. సో ఇలాంటి ఈవెంట్ పెడితే కొంచెం వస్తారు, యూత్ అంతా బయటకు వస్తారు, వాళ్ళ హెల్త్ మీద కూడా చాలా ఫోకస్ చేయడానికి మంచి అవకాశం ఉంటుందండి. సత్యసాయి జిల్లా గోరెంట్ల మండలం దిగువ గంగంపల్లి తండాలో పిడుగుపడి దంపతులు మృతి చెందారు. వారి కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. పశువుల పాకలో దంపతులు దసరా నాయక్, దేవిబాయి ఉండగా ఒక్కసారిగా పిడుగుపడింది. అక్కడికక్కడే వారు చనిపోగా వారి కుమారుడు జగదీష్ నాయక్ తీవ్రంగా గాయపడ్డాడు. 2 పశువులు మృతి చెందాయి. గాయపడ్డ జగదీష్ నాయక్ ను పుట్టపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై మంత్రి సవిత స్పందించారు. బాధితునికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం తరపున దంపతులిద్దరికీ 8 లక్షలు, 2 ఆవులకు కలిపి 70,000 నష్టపరిహారం చెల్లిస్తామని తెలిపారు. సూపర్ 6 పథకాల అమలు దిశగా కూటమి ప్రభుత్వం చకచక అడుగులు వేస్తోంది. దీపావళికి దీపం పథకానికి శ్రీకారం చుట్టనుంది. 3 సిలిండర్లను ఉచితంగా అందించేందుకు ముమ్మర కసరత్తు చేస్తోంది. పథకంతో ఒక్కో కుటుంబానికి ఏడాదికి 2,400 రూపాయల మేర లబ్ది చేకూరనుంది. ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీ అమలుపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. దీపావళి నుంచి ఈ పథకాన్ని ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించడంతో పౌర సరఫరాల శాఖ కార్యాచరణ సిద్దం చేస్తోంది. రాష్టంలో 1.55 కోట్ల గృహ వినియోగ వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. తెల్ల కార్డు ప్రాతిపదికగా తీసుకుంటే వీటిలో 35% పైగా, అంటే 1.47 కోట్ల కుటుంబాలు అర్హత సాధిస్తాయి. వీరందరికీ ఏడాదికి 3 సిలిండర్లను ఉచితంగా ఇవ్వడానికి సుమారు 3,640 కోట్ల ఖర్చవుతుంది. దీపం, ఉజ్వల, ఇతర రాష్ట ప్రభుత్వ పథకాల కింద కనెక్షన్లు తీసుకున్న 75 లక్షల మందికే పథకం అమలు చేస్తే ఏడాదికి 1,763 కోట్లు అవసరమవుతోంది. ఏడాదికి ఎంత ఖర్చు అవుతుంది, ఇతర రాష్టాల్లో ఎలా అమలు చేస్తున్నారనే వివరాలతో పౌర సరఫరాల శాఖ నివేదిక సిద్దం చేస్తుంది. దీనిపై మంత్రుల కమిటీ సమావేశమై చర్చించి పలు సిఫారసులు చేసింది. సీఎం ఆమోదించాక విధి విధానాలు వెలువడనున్నాయి. సూపర్ 6 హామీల అమల్లో భాగంగా ప్రతి ఇంటికి ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు ఇస్తామని ఎన్డీఏ మేనిఫెస్టోలో ప్రకటించారు. ప్రస్తుతం ఒక్కో సిలిండర్ ధర విజయవాడలో 825 రూపాయలు ఉంది. ఏడాదికి 3 సిలిండర్ల లెక్కన ప్రస్తుతమున్న వంట గ్యాస్ ధర ప్రకారం ఒక్కో కుటుంబానికి 2,478 రూపాయల మేర ప్రయోజనం చేకూరనుంది. కేంద్రం అమలు చేస్తున్న ఉజ్వల యోజనలాగే ఏపీలోని పేద కుటుంబాలకు 1999 నుంచే దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామని, వాటిని ఉజ్వల కింద పరిగణలోకి తీసుకుని సిలిండర్ కు 300 చొప్పున రాయితీ ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఇటీవల కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రికి లేఖ రాశారు. దీనిపై కేంద్రం ఇంకా ఏమీ తేల్చలేదు. దీన్ని ఆమోదిస్తే దీపం ఇతర పథకాల కింద ఉన్న 65 లక్షల కనెక్షన్లను ఉజ్వల కిందకు మార్చుకోవచ్చు. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఏడాదికి 585 కోట్ల భారం తగ్గుతుంది. 5 ఏళ్లకు 2,925 కోట్ల మేర రాష్ట్ర ప్రభుత్వానికి ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. దీపంతో పాటు రాష్ట ప్రభుత్వ ప్రాయోజిత పథకాల కింద 50 లక్షల వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. 2016లో ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక ప్రధానమంత్రి ఉజ్వల యోజనను ప్రారంభించారు. ఈ పథకంలో సుమారు 9.70 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. సామాజిక బాధ్యత కింద ఇంధన కంపెనీలు 6 లక్షల మందికి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాయి. మొత్తంగా 75 లక్షల మంది వివిధ పథకాల కింద గ్యాస్ తీసుకుంటున్నారు. 9.70 లక్షల ఉజ్వల వినియోగదారులకు కేంద్రం ఒక్కో సిలిండర్ పై 300 చొప్పున ఏడాదికి 12 సిలిండర్లకు రాయితీ ఇస్తోంది. వీరికి ఒక్కో సిలిండర్ పై 525 చొప్పున రాయితీ ఇవ్వాల్సి ఉంది. 3 సిలిండర్లకు ఏడాదికి 153 కోట్లు ఖర్చవుతుందని అధికారులు లెక్కలు వేస్తున్నారు. దీపం, ఇంధన కంపెనీలు ఇచ్చిన 65 లక్షల కనెక్షన్లకు ఒక్కో సిలిండర్ కు 825 రూపాయల చొప్పున, ఏడాదికిచ్చే 3 సిలిండర్లకు 1,610 కోట్ల భారాన్ని ప్రభుత్వం భరించాల్సి ఉంది. మొత్తంగా 1,763 కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని అధికారులు నివేదికలు సిద్దం చేస్తున్నారు. నీటిపారుదల అధికారుల నిర్లక్ష్యంతో వర్షాకాలంలో సైతం తాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు అక్కడి ప్రజలు. గత వైసీపీ ప్రభుత్వంలో చాలాసార్లు ఆందోళనకు దిగినా అధికారులు స్పందించలేదు. అప్పటి పాలకుల నిర్లక్ష్యంతో వృద్ధులు, మహిళలు ఇతర ప్రాంతాలకు వెళ్లి తాగునీరు తెచ్చుకుంటూ ఇబ్బంది పడుతున్నారు.
అనంతపురం జిల్లా ఉరవకొండలోని పలు కాలనీల్లో ప్రజలు తాగునీటి కోసం ఉద్యమం చేస్తున్నా అధికారుల్లో చలనం రావడం లేదు. గత వైసీపీ ప్రభుత్వంలో ఉరవకొండలోని చాలా కాలనీల్లో నీటి సమస్య ఉండేది. దీనిపై అధికారులకు ప్రజలు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు. పలుమార్లు రాస్తా రోకోలు నిర్వహించి ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయాన్ని ముట్టడించారు. అయినా గత వైసీపీ ప్రభుత్వంలో అధికారులు కనీసం స్పందించలేదు. కూటమి పాలనలో కొంతమేర సమస్య పరిష్కారం అయినప్పటికీ ఇంకా పలు కాలనీల్లో కుళాయిలకు నీరు రావడం లేదని ఎస్ఎల్ఎన్ కాలనీ ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 7 మంత్స్ నుంచి వాటర్ రావడం లేదు. వాటర్ కొనుక్కుంటున్నాము, పోయి కంప్లైంట్ ఇచ్చినా ఏం ప్రయోజనం లేకపోతే ఉంది. అసలు పట్టించుకోవడం లేదు. వచ్చి కూడా కనీసం చెక్ చేస్తామన్నారు. ఆ మేడం కూడా చెప్పింటే ఆ మేడం కూడా వచ్చి చెక్ చేస్తామన్నారు. ఆ మేడం కూడా వచ్చి చెక్ చేయలేదు. అన్నీ కిందికి పోతాయి, పైకి ఎక్కడ ఉండలేదు. ఈడ వచ్చే పొరుసుకి మాకు ఉరివేరు రావు. ఆ నీళ్ళు ఈ నీళ్ళు తగ్గి ఆసుపత్రులు పెట్టేకి పోయింది అంతే. ఆరోగ్యాలు బాగాలేవు. దశాబ్దం క్రితం ఏర్పాటు చేసిన పైప్ లైన్ ద్వారా తాగునీరు విడుదల చేస్తున్నా అవి శివారు కాలనీలకు చేరడం లేదు. ఎస్ఎల్ఎన్ కాలనీతో పాటు సివివి నగర్ హాస్టల్ ప్రాంతం, లాల్ స్వామి ఆలయ చుట్టుపక్కల వీధులు, గ్యాస్ గోదాం చుట్టుపక్కల కాలనీల ప్రజలు తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పలు కాలనీల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీళ్ళు ఈడుస్తున్నామంటారు, ఫోన్ చేస్తే అక్కడే మసీదు కల్లా అక్కడే పట్టుకుంటారు, అక్కడే బంద్ అవుతాయి. ఇక్కడ అంతా నీళ్ళు చాలా ఇబ్బంది ఉంది. ఉప్పు నీళ్ళు తోలించుకున్నాము, ఉప్పు నీళ్ళు ఎత్తుకొచ్చుకున్నాము. 2 నెలలు 3 నెలలు ఇంకా ఎటుకని ఎత్తుకొచ్చుకోవాలన్నా మన వాటర్ ఆఫీస్ దగ్గర పోయి కంప్లైంట్ ఇచ్చి వచ్చినాం. వచ్చి చూస్తానని మేడం రాలేదు. మేము ఏమన్నా ఫోన్ చేస్తే పట్టుకోండి కొట్టుకోండి అంటాడు. కుళ్ళాయప్ప పని చేసుకుని తినాలి, టైం చేపించుకొని తాగల్లా. మేము ఎట్లా ఎన్ని రోజులని ఇక్కడ ఎండాకాలం అంతా నీళ్ళు లేవు. మళ్ళీ ఇప్పుడు నీళ్ళు వర్షాకాలం వచ్చినా కానీ నీళ్ళు లేవు. వచ్చినా ఒక నీళ్ళు తెల్లవారుని రాత్రి అంతా మోటార్లు వేసినా కానీ ఖాళీ మోటార్ కాలుతా కానీ నీళ్ళు రావడం లేదు. గత వైసీపీ పాలనలో అధికారుల చుట్టూ తిరిగిన ఫలితం దక్కని శివారు కాలనీ వాసులు ఇప్పుడు కూటమి ప్రభుత్వంపైనే ఆశలు పెట్టుకున్నారు. తాగునీటి సమస్య త్వరగా పరిష్కరించాలని వేడుకుంటున్నారు. నాసిరకం విత్తనాల వల్ల తీవ్రంగా నష్టపోయామని ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలంలో మొక్కజొన్న రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 10 గ్రామాల్లో 3,000 ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశారు. 2 ఏళ్లుగా కొనుగోలు చేస్తున్న సంస్థ నుంచే విత్తనాలు కొన్నారు. సాధారణంగా 9 నుంచి 10 అడుగులు పెరగాల్సిన మొక్కజొన్న నాసిరకం విత్తనాల వల్ల గింజ కూడా కండలకు రాలేదని రైతులు వాపోయారు. ఎకరాకు 30,000 రూపాయల చొప్పున పెట్టుబడులు పెట్టామని ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరారు. మండలంలో భారతీయ మొక్కజొన్న విత్తనాలు చాలా గ్రామాలు 10 గ్రామాలు వేశారు అందరూ. గత 2 సంవత్సరాల నుంచి దిగుబడి బాగానే వచ్చింది భారతీయ విత్తనం. ఈ సంవత్సరము ఈ వర్షాకాలం బ్రహ్మంగా తీసుకొచ్చి కోటిరెడ్డి అనే అతని దగ్గర గ్రామంలో, తాళ్ళూరు గ్రామంలో రైతులందరూ విత్తనాలు కొనుగోలు చేశారు. బిల్లులు అయితే ఎవరికి ఇవ్వలా బిల్లులు. కొంతమందికి ఇచ్చారేమో తెలియదు కానీ కొంతమందికి అయితే ఇవ్వలా. అవి ఇప్పుడు అంతా పైర్లు బాగా నీళ్లు కట్టుకొని ఎండకి మొక్కజొన్న బాగా పెంచుకోవాలని బాగా బెంగా కట్టుకుంటే నడువులు ఎత్తి ఎక్కువ పెదగల. కానీ కండెలు ఇగో చిన్న చిన్న కండెలు. ఈ కండెలు చూసి రైతులు చాలా బాధపడుతున్నారు. కన్నీరు మున్నీరు పెట్టుకుని ఏడుస్తున్నారండి. కష్టపడి ఎండలకి వానలకి కష్టపడి నీళ్లు కట్టుకొని 4 తడులు నీళ్లు కట్టి 10 బత్తాల ముందు సత్వం ముందు పోసి చేశాను. కౌలు భూమిని నేను తీసుకొని వేసింది కూడా. కనుక నాకు 40,000 పెట్టుబడి అయింది. కనుక ఈ కన్య చూడండి సార్, మీరు ఎట్లా ఉంది ఈ కన్య? ఈ కన్యకి గింజలు దిగిపోయి ఎలా రావాలి? దీంట్లో ఏమైనా గింజలు ఉన్నాయా? అదిగో 10 గింజలు ఉన్నాయి. ఇవన్నీ ఆపు కన్యలకి. ఈ కన్య బాగుంది అనుకుంటున్నాకనికి కూడా అదిగో ఆపు కన్య. ఈ ఆపు కన్యకి సగానికి సగం కూడా రాదు. 40 క్వింటాలు దిగుబడి 6 క్వింటాలు ఇది కోలిపోతుంది. అప్పుడు ఎట్లా రైతు బతికేది? కష్టపడి వడ్డీలకు నోట్లు రాసిచ్చి మేము ఈ కంపెనీలో మేము బలి కావాలనా? మేము కౌలుకి 1 3 ఎకరాల మొక్కజొన్న వేసాం. అది ఇత్తనం ఫ్యాడు జరిగింది. ఏటా 30 కాడి నుంచి 40 కాడికి అవుతున్నాయి. ఈ సంవత్సరం 5 10 కాడికి అయ్యేది. ఒక్కొక్కరు 5 తళ్ళు నీళ్ళు వేసాం. వాటర్ ప్రాబ్లం అసలు ఏం లేదు. వాతావరణ ప్రాబ్లం అని వాళ్ళు అంటారు. వాతావరణం కూడా కరెక్ట్గానే ఉంది. ఏటా 20,000 25,000 మిగిలేది. ఈ ఏడు ఆ ఖర్చులు కూడా రావు. కోటిరెడ్డి కాడే మేము విత్తనాలు తీసుకొచ్చామండి. నమ్మకం మీద బిల్లు కూడా నేను తీసుకోవాలా. వాతావరణం తేడా, ఎండ కాసినాయి అన్నాడు. నాది 3 ఎకరాలకే 4 తళ్ళు నీళ్ళు అయిపోయినాయి. ఇట్నే పెరిగింది తోట. ఇదే కండి వచ్చింది. 8 బత్తాలు కడికేసి సత్వ మందు 2 మాటలు 3 మాటలు నేల మందు కొట్టుకున్నాం. ఇదంతా దండగే. వాళ్ళు ఎట్టు చేతి తట్ట దానిలో ముఖ్యంగా ఈ సీజన్లో భారతీ 756 కండలు తక్కువగా వచ్చి
ఆశించిన దిగుబడి రాలేదని చెప్పేసి రైతులు మన నోటీస్కి తీసుకురావడం జరిగింది. దానికోసమై మండలంలో అన్ని రకాల గ్రామాలలో మనము తాళూరు, కొత్తపాలెం, మాధవరము ఇవన్నీ కూడా గంగవరం విజిట్ చేయడం జరిగింది. రైతుల క్షేత్రాలను చూశాము. దానికి తోడు వాతావరణ పరిస్థితులు కొన్ని ప్రతికూలంగా ఉన్నాయి. ఈ సంవత్సరము ఆగస్టు నెల 14వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు విపరీతమైనటువంటి ఎండలు, ఎత్తుగాలుల వల్ల కొంత సమస్య ఉంది. తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ దర్శించుకున్నారు. జస్టిస్ చంద్రచూడ్ దంపతులకు టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి వెళ్లి గర్భాలయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వచనం అందుకున్నారు. జస్టిస్ చంద్రచూడ్కు అధికారులు స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలను అందజేశారు. పెచ్చులూడిన గోడలు, తలుపుల్లేని మరుగుదొడ్లు, అపరిశుభ్రమైన ప్రాంగణం, చదవడం, తినడం, నిద్రపోవడం అన్నీ ఒకే గదిలోనే. భవనం శిథిలావస్థకు చేరి ఎప్పుడు కూలుతుందో తెలియదు. 72 మంది విద్యార్థులుండే వసతి గృహం తీరిది. కనీస వసతులు లేకపోయినా స్తోమత లేక ఇక్కడే ఉంటూ బిక్కుమింటూ గడుపుతున్నారు పేద పిల్లలు. శ్రీకాకుళం జిల్లా లక్ష్మీ నర్సుపేటలోని ఎస్సీ సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహం అధ్వానంగా మారింది. గత ప్రభుత్వంలో హాస్టల్ను పట్టించుకోకపోవడం పిల్లలకు శాపమైంది. 5 ఏళ్లు నిర్వహణ లేక భవనం శిథిలావస్థకు చేరింది. వర్షాకాలం కావడంతో గోడలు బాగా నానిపోయి పెచ్చులొడుతున్నాయి. స్లాబ్ నుంచి నీరు గదుల్లోకి చేరుతోంది. ఇనుప ఊచలు వేలాడుతూ ప్రమాదకరంగా మారాయి. డెబ్బై 72 మంది విద్యార్థులకు ఒకే ఒక కుళాయి ఉంది. తాగేందుకు, స్నానం చేసేందుకు, ఇతర వాడకాలకు ఆనీరే దిక్కు. పరిసరాలు శుభ్రంగా లేక దోమలబెడద ఎక్కువై విద్యార్థులు అనారోగ్యం బారిన పడుతున్నారు. సరిపడా గదుల్లేక విద్యార్థులంతా ఒకే దగ్గర చదువుకుంటున్నారు. అంతేకాదు, ఒకే గదిలోనే ఇరుక్కుని నిద్రపోతున్నారు. అనేక సమస్యలు చుట్టుముట్టడంతో విద్యార్థుల అవస్థలు వర్ణనాతీతం. నా పేరు వంశీ, నేను 8th క్లాస్ చదువుతున్నాను. మాది పర్లాగిన చక్కన చాలా దూరం. మా నాన్న ఎంతో తిరిగి తిరిగి ఇక్కడికి వచ్చి ఇక్కడ అక్కడ జాయిన్ చేస్తే ఇక్కడ చూడడానికే భయంకరంగా ఉంది. హాస్టల్ పెచ్చులు ఊడిపోవడం, అంత రూమ్ చూసుకుంటే ఎప్పుడు ఎలా పడిపోద్ది, ఏ పెచ్చి పడిపోద్ది తెలియడం లేదు. అసలు బాత్రూమ్కి వెళ్ళడానికి కూడా జారు నాసు ఉందండి. ఇక్కడ బాత్రూమ్ నిలిచేప్పుడు ఒక ట్యాపే ఉంది. కిటికీలు ఊడిపోతున్నాయండి. దోమలంటే విపరీతంగా వస్తున్నాయి. కిటికీలు లేకపోవడం, వాటర్ రావట్లేదు. వాటర్ ప్రాబ్లం ఒకటి ఉంది. మళ్ళీ ఇక్కడ డైనింగ్ హాల్ ఒకటి అనేది ఉంది. భోజనం తినడానికి కూడా ఇది అవ్వట్లేదు. పెచ్చులు వర్షం పడుతుంటే పెచ్చులు పడిపోతున్నాయి. మళ్ళీ వాటర్లోనంటే స్నానం చేయడానికి కూడా ఇబ్బందిగా ఉంది. మాకు ఇక్కడ 72 శాతం ఉన్నారు కానీ ఒకటే ట్యాప్ ఉంది. అలాగే మళ్ళీ అసలు బాత్రూమ్ దుక్కు అసలు వాటర్ కూడా రావట్లేదు. మళ్ళీ రూములంటే కూడా పెచ్చులు పడిపోతున్నాయి. అక్కడ డైనింగ్ హాల్లో తినడానికి కూడా ఇబ్బందిగా ఉంది. బాత్రూమ్కి అసలు లైట్లు లేవు. అసలు వాటర్ కూడా రావట్లేదు. అసలు మోటార్ కూడా వేయలేదు. లక్ష్మీ నర్సుపేటతో పాటు సుదూర ప్రాంతాలైన గిరిజన గ్రామాల నుంచి పేద విద్యార్థులు ఈ వసతి గృహంలో ఉంటూ చదువుకుంటారు. వసతుల కొరత వేధిస్తుండటంతో ఇక్కడకు వచ్చేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. వీలైనంత త్వరగా కొత్త వసతి గృహాన్ని ఏర్పాటు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. ఒక్క ట్యాప్ వల్ల మేము ఇన్ని వాచ్ వల్ల జారిపోయి పడిపోతున్నాము. ఆ పెచ్చులు ఊడిపోయి అన్ని తిండి అన్ని ఒక దగ్గరే తింటున్నాము. స్టడీ అన్ని ఒక దగ్గరే. కిటికీలు లేవు. జ్వరాలు అన్నీ వచ్చేస్తాయి. మా హాస్టల్ పరిస్థితి ఏం బాగోలేదు. మేము పేదోళ్ళము. మా అమ్మ కష్టపడలేకపోతుంది. అందుకే ఇక్కడ చదువుకుంటున్నాం. మీరు దయచేసి ఎంత బిల్డింగ్ కట్టిస్తే చక్కగా చదువుకుంటాం. ఈ హాస్టల్లో ఎస్సీ హాస్టల్, ఈ హాస్టల్లో వాటర్ ప్రాబ్లం మరియు పెచ్చులు ఎక్కడ పడితే అక్కడ పడిపోతున్నాయి. ఏ టైంకి ఏట్ అవుతుందో తెలియదు. కొత్త హాస్టల్ ఇప్పిస్తారని మరీ మరీ కోరుకుంటాను. నేను ఇక్కడ జాయిన్ అవ్వాలనుకుంటున్నాను కానీ ఇక్కడ బాగోట్లేదు. మాకు భయం వేస్తుంది. కనుక ఇక్కడ దోమలు ఎక్కువగా ఉండడం వల్ల అన్నం తిన్నప్పుడు పెచ్చులు పడిపోవడం, రూముల్లో అంటే పెచ్చులు పడిపోవడం చాలా ఇబ్బందిగా ఉంది. కొత్త బిల్డింగ్ కట్టిస్తారని మా కోరిక. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా వసతి గృహం శిథిలావస్థకు చేరి కూలిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడైనా వసతి గృహంలో మౌలిక వసతులు ఏర్పాటు చేసి నూతన భవనాన్ని నిర్మించాలంటూ ప్రభుత్వానికి విద్యార్థులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ చిన్నారెడ్డితో మహేష్, ఈటీవీ శ్రీకాకుళం నుంచి.
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని ప్రజలను పట్టిపీడిస్తున్న దీర్ఘకాలిక సమస్యకు కూటమి ప్రభుత్వం చెక్ పెట్టింది. 30 ఏళ్లుగా మున్సిపల్ డంపింగ్ యార్డుతో అనారోగ్యానికి గురవుతున్న ప్రజలకు ఊరట కలిగిస్తూ చర్యలు చేపట్టింది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం వాసులకు నరకంగా మారిన డంపింగ్ యార్డు సమస్య నుంచి కూటమి సర్కారు ఉపశమనం కలిగిస్తోంది. పట్టణం విస్తరించి డంపింగ్ యార్డు చుట్టూ కాలనీలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో డంపింగ్ యార్డులో పేరుకుపోయిన చెత్త స్థానికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. రాత్రి వేళల్లో యార్డులో నిప్పు పెడుతుండటంతో చుట్టుపక్కల వాళ్లు బయటకు రాలేకపోతున్నారు. స్థానికులు సమస్యని గత వైసీపీ ప్రభుత్వం అప్పటి మంత్రి, స్థానిక ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఉషశ్రీ చరణ్ మాత్రం 5 ఏళ్లలో ఒక్కసారి కూడా డంపింగ్ యార్డు వైపు తొంగి చూడలేదు. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా వచ్చిన ప్రస్తుత ఎమ్మెల్యే సురేంద్రబాబుకు స్థానికులు సమస్యను విన్నవించారు. అధికారంలోకి రాగానే సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన సురేంద్రబాబు 100 రోజుల్లోపే ఆ దిశగా అడుగులు వేశారు. ముప్పై ఏళ్లుగా పోగైన చెత్త సుమారు 18,000 నుంచి 19,000 టన్నులు ఉంటుందని లెక్కించి 60 రోజుల్లో శుభ్రం చేసేలా గుత్తేదారుకు పనులు అప్పగించారు. చెత్త నుంచి వచ్చే వృధాను కూడా పారిశ్రామిక అవసరాలకు తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మేము ఇది స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసేసుకునేసి మొత్తం ఈ లెగసీ వేస్ట్ని దాదాపు 18,000 టన్నులు ఉందనేసి మాకు సర్వేలో తెలియంది. ఈ లెగసీ వేస్ట్ కోసము స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా మొత్తం ఈ వర్క్ మేము టేకప్ చేయడం జరిగింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ న్యూఢిల్లీ ఏదైతే గైడ్లైన్స్ ఇచ్చిందో ఆ గైడ్లైన్స్ ప్రకారం మొత్తం కూడా మేము దీన్ని 0 వేస్ట్ చేసేస్తాం. ఈ స్థలం ఏ విధంగా ఉందో దాన్ని తెచ్చేసి ప్రజల అవసరాల కోసం మళ్ళీ దీన్ని ఉపయోగించేదానికి గౌరవ ఎమ్మెల్యే సార్ వారి సూచనల మేరకు యాక్షన్ తీసుకుంటాం. పాత డంప్ యార్డ్ తీసేసి కొత్తగా మనం 5 ఎకరాల డంప్ యార్డు మనం తీసుకున్నాము. అక్కడ కూడా మనం సెగ్రిగేషన్ వేస్ట్ చేస్తున్నాము. ఏ రోజు ఆ రోజు కూడా సెగ్రిగేషన్ వేస్ట్ చేస్తూ మనం దాన్ని కూడా మనం క్లియర్గా నిదానంగా క్లియర్ చేసుకుంటూ వస్తాం. చేసేటప్పుడు మనకు ఆర్డీఎఫ్, కంపోస్టు, ఇన్నట్టు ఇవన్నీ వస్తున్నాయి. ఆర్డీఎఫ్ 10% వస్తుంది, ఇన్నట్టు వచ్చేసి 10% వస్తుంది, కంపోస్ట్ వచ్చి 65% వస్తుంది. ఇందులో ప్లాస్టిక్ కానీ స్టోన్స్ కానీ 10% వస్తుంది. ఆర్డీఎఫ్ని మనం సిమెంట్ ఫ్యాక్టరీలకు వాటికి మాట్లాడేసాము. ఆల్రెడీ టెస్టింగ్ రిపోర్ట్స్ పంపించాము. సాయిల్ అదంతా రాగానే దాని ప్రకారం దాన్ని పంపించడానికి ఏర్పాటు చేస్తాం. ఇక్కడికే మా ఆఫీస్ ఉంటుంది పక్కనే. ప్రతిరోజు రావడం పోవడంతో నేను ఈ డంప్ యార్డ్ని చూడడం జరిగింది. ఏమి డంప్ యార్డ్ పరిస్థితి అంటే గత 30 సంవత్సరాల నుంచి కూడా ఈ డంప్ యార్డ్ ఇలాగే ఉంది. ఇది ప్రజలకు కూడా తీవ్రమైన ఇబ్బందులతో గురవుతున్నారని చెప్పినారు వాళ్ళందరూ కూడా. నిజంగా వాళ్ళ సంతోషమే మనప్పుడు చూడాల్సింది, ప్రజల సంతోషమే మా కర్తవ్యము. అలాగే ఈ వేస్ట్ ఏదైతే ఉందో చిన్న చిన్న గాజు మొక్కలు అక్కడ లో లెవెల్ ఏరియా ఉంటుందో దాన్ని పూడ్చి ఏర్పాటు చేశారు. ఏదేమైనా కూడా ఈ సైట్ రాబోయే 40 రోజుల్లో మాత్రం శుభ్రంగా, క్లీన్ గా, చాలా అందంగా తయారవుతుంది. చెత్తతో ఇన్నాళ్లు తీవ్ర ఇబ్బందులు పడిన తమకు విముక్తి లభించిందని స్థానికులు చెబుతున్నారు. ముందు మేము పొగ వాసనకి దానికి దీనికి ఆరోగ్యాలు సరిపోక, ఆరోగ్యాలు బాగాలేక పిల్లలు డెంగ్యూ జ్వరాలు అవి ఇవి వచ్చి బాగలేక మూలకు పడినారు. మేము సరానితకు పోయినాము. పిల్లలకి ఆరోగ్యాలు బాగాలేవు, మాకు ఆరోగ్యాలు సరిపోయినాయి, అన్నం తినేక కానీ లేదు, పొగ వాసన. ఇది రోజు క్లీన్ చేయండి మేడం అని అడిగినాము. మేడం సోవులాకి వేసుకోలేదు, అట్లనే చెప్పి అందరికి కంప్లీట్ ఇచ్చి వెనక్కి వచ్చినాం. ఇంత క్లీన్ చేపించి మాకు ఇదంతా చేస్తున్నాడు. మా ఇల్లు ఇక్కడే పక్కనే ఉంది. చెత్తతో చాలా ఇబ్బంది పడుతున్నాం. పిల్లలకు జ్వరాలు, వాంతులు, వేదులు అన్నీ అవుతున్నాయి. చూసారని దగ్గర పోయి చొప్పున మేడం ఏం పట్టించుకోలేదు. సురేంద్రబాబు సార్ వచ్చి మాకు ఇట్లా క్లీన్ చేపిస్తున్నాడు. ఈ పొద్దుడికి ఇది ఇట్లాకి వచ్చిన వాళ్ళు లేరు మేడం. ఇట్లే పార్లాడుతున్నా, ఇది వరకైనా అట్లా వచ్చి తొంగి చూసింది లేదు. ఇతనే ఉన్నా కానీ ఆ సార్ వచ్చి దీంట్లో చూసి మాట్లాడినాడు. ఈ వాసనలో కూడా దానికి మేము ఒప్పుకుంటున్నాం సార్. ఓటేయండి అమ్మా, మీకు మంచి చేస్తామంటే సార్ మాకు ఇట్లా కసార దిబ్బు నుంచి పిల్లలు బాగాలేకున్నట్లయితుంది, అనారోగ్యాలు పాలవుతున్నారు, క్లీన్ చేయండి సార్ అని చెప్పినాం. కానీ ఇంత తొందరగా క్లీన్ చేస్తారని అనుకోలేదు సార్. మంచి సార్ ఇంత తొందరగా క్లీన్ చేసి ఇంత బాగా చేస్తారని అనుకోలేదు సార్. ధన్యవాదాలు తెలుపుతాం సార్ మేము సురేంద్రబాబు సార్ గారికి.